మీ పిల్లలకు మీరు మధుమేహ రోగం రావాలంటే క్లోమగ్రంథి ఏం చేస్తుంది? ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? రక్తంలో ఉన్న గ్లూకోజ్ను, చక్కెరను జీవకణాల లోపలికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లకుండా ఉంటే రక్తంలో చక్కెర అంశం ఎక్కువ అవుతూ ఉంది. అంటే మనం మన పిల్లల్లో ఈ 10 సంవత్సరాల్లో ప్రతి 100 పిల్లలకు 8 మంది పిల్లలు 12 సంవత్సరాల్లోపునే మధుమేహ రోగిలుగా, అంటే చక్కెర రోగం వచ్చేట్లు చేసేదానికి ఈ పదార్థాలు దోహదపడుతున్నాయి. ఈ పదార్థాల్లో పీచు అంశం లేనే లేదు. అంటే చిన్న పిల్లల్ని రోగి అని పిలిచేదానికి మనం పెద్ద రహదారి వేస్తున్నాం. నేను మొదలు అమెరికా నుంచి వచ్చిన సమయంలో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు. తేడా నెంబర్స్ ఒక్కటే కాదు. అంటే అప్పుడు 100 మంది వస్తుంటే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. ఆ వయసు 100 మందిలో వచ్చే వాళ్లకు వయసు 45 మీరు ఉండేది 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ మధుమేహ రోగం ఉన్న రోగి వయసు 45 నుంచి 15కు దిగిపోయింది. అంటే నా దగ్గరికి 15 సంవత్సరాల లోపు ఉన్న చక్కెర రోగి వస్తున్నారు. ఇది భయానకమైన పరిస్థితి. అంటే మనం మధుమేహ రోగుల్ని ఎక్కువగా సృష్టించటం ఒకవైపు అయితే, 45 సంవత్సరాల్లో రావాల్సిన రోగం ఇప్పుడు 15 సంవత్సరాలకే కనిపిస్తోంది. 1950 విశ్వ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక పట్టికను విడుదల చేస్తారు. ప్రపంచంలో మనిషి చచ్చేందుకు ఎక్కువ మనుషులు ఏ కారణం వల్ల చస్తున్నారు? 1 కారణము క్యాన్సరు, 2 కారణము ప్రమాదాలు, 3 కారణము ఇది, అలా ఒక లిస్టును రెడీ చేస్తారు. ఆ లిస్టులో మధుమేహ రోగం 40వ స్థానంలో ఉండేది. 2010లో ఆ స్థానం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. అంటే ఈ 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మధుమేహం వల్ల చనిపోయే వాళ్ళు ఎంత వేగంగా పెరిగారు అంటే, ఆ చనిపోయే వాళ్ళ వయసు 20 సంవత్సరాలకే మధుమేహ రోగంతో చనిపోయే వాళ్ళు ప్రపంచంలో 1000,000 మంది రెడీ అయ్యారు. అంటే మనం రోగాల్ని సృష్టించడమే కాదు, ఆ రోగాలు మనుషులకు వచ్చే వయస్సు పరిమితిని ఎంత కిందికి తీసుకొచ్చామంటే, పిల్లలు ఇంకా పుట్టి పెరగటం లేదు. 15 ఏళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు కారు. 15 ఏళ్ళకే రోగగ్రస్తుల్ని చేస్తున్నాము. 15 ఏళ్ళకే పెద్దవాళ్ళు కారు అంటున్నాను. న్యాయంగా ఆడపిల్లలు సమర్థ అయ్యే వయసు 50 సంవత్సరాల క్రితం 14 నుంచి 16 వరకు ఉండేది. ప్రస్తుతం ఆడపిల్లలు సమర్థ అయ్యేది ఎంత తెలుసా వయసు? అమెరికాలో 7. అంటే మన ఆడపిల్లలు, నేను చదువుకుంటున్నప్పుడు పియూసి అంటే దగ్గర దగ్గర 15-16 సంవత్సరాల వయసులో ఆడపిల్లలు సమర్థ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతికి వచ్చేసరికే ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. అంటే 9, 8, 10 సంవత్సరాల లోపు మన ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంటే ఇంతవరకు నేను చెప్పింది డయాబెటీస్ రోగం వస్తుంది, డయాబెటీస్ రోగము 45-50 సంవత్సరాలకు రావాల్సింది 20 సంవత్సరాలకు వస్తుంది, బీపీ రోగం 50 సంవత్సరాలకు రావాల్సింది 25 సంవత్సరాల పిల్లలు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, ఇలాంటివి వయసు పరిమితి తగ్గింది అని చెప్పేదైతే, ఇది రోగం కాదు, సమర్థ అయ్యేది దేవుడు మానవ కులానికి ఇచ్చిన ఒక
పెరుగుదలలో అతి సహజమైన ప్రక్రియ ఇది. ఆడపిల్లలు పెద్దవాళ్ళు కావటం అంటే పిల్లతనం నుంచి పెద్దతనానికి కాలిడుతున్నారు అని, అది సహజంగా జరిగే ప్రక్రియ. మనం ఇంతసేపు రోగాల గురించి మాట్లాడుకున్నాం, కానీ అది ఏమి తప్పు చేస్తున్నామో అర్థం కాలేనంత మంపరలో మనం మన పిల్లలకి ఏ పదార్థాన్ని ఇవ్వటం వల్ల ఇలా సహజంగా దేవుడిచ్చిన ఈ సమర్థ కార్యక్రమాన్ని మనం చాలా చాలా విజయవంతంగా ప్రతి దేశంలోనూ, మన దేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆడపిల్లలు ఇప్పుడు సమర్థ అవటం 7 నుంచి 9 సంవత్సరాల వయసుకి దించేశాము. అంటే రోగాలు నా అభిప్రాయంలో అసహజమైనటివి, దాని వయసును దింపుకోవటం చెంచుకోవటం వేరే. ప్రకృతి సహజంగా నడవదలసిన ప్రక్రియల్ని కూడా మనము ఈ గడిచిన 25 సంవత్సరాల్లో మన నోటికి వేసుకుంటున్న పదార్థాలతో సహజ ప్రక్రియలను కూడా మార్పాటు చేసేంత దీన స్థితికి దిగజారాము అనేదానికి ఇది అతి పెద్ద ఉదాహరణ. కానీ ఎవరికి దీని గురించి పట్టింపు లేదు. ఎందుకు మన పిల్లలు 7 సంవత్సరాలకు ఏమైందంటే, మొన్న జస్ట్ హైదరాబాద్కు వచ్చే ఒక వారం ముందు బెంగళూరు నుంచి నా దగ్గరికి ఒక పాపను పిలుచుకొని వస్తారు. ఆ అమ్మాయి ఎంత భారం ఉందంటే వెయిట్ 128 కేజీలు, వయసు 8 సంవత్సరాలు. 128 కేజీలు తూకం అమ్మాయి, వయసు 8 సంవత్సరాలు. మాట్లాడితే అని అంటుందే కానీ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. 6 నెలల క్రితం అమ్మాయికి ఈ సమర్థ కావటం మొదలుపెట్టింది. 3 వారాలు రక్తం స్రావం జరుగుతూనే ఉంది. డాక్టర్, ఈ విధంగా రక్తం నిలవకుండా ఆగకుండా వస్తూనే ఉంది అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అల్లోపతి డాక్టర్ దగ్గరికి. 6 నెలల క్రితం జరిగిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. డాక్టరు, అవునమ్మా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, అందుకే ఇలా జరుగుతుంది అని ఒక హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చాడు, స్టెరాయిడ్ ఇంజెక్షన్. రక్తస్రావం 3 రోజుల్లో తగ్గిపోయింది. దాంతో పాటు అమ్మాయి ఉచ్చలు పోయటం కూడా ఆపేసింది. అది గమనించలేదు, ఎందుకంటే పిల్లలు ఉచ్చలు పోసేది చేసి చెప్పరు కదా, పోయి పోసుకొని వస్తారు వస్తారు. పొద్దున ఒకసారి పోసింది, మరుసటి రోజు ఉదయం వరకు ఉచ్చలు పోయలేదు, గమనించలేదు. 3 రోజుల తర్వాత వాపు, ముఖం మీద వాపు, కాళ్ళ మీద వాపు మొదలైంది. అప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ చూసి, ఏమమ్మాయి ఉచ్చలు పోసావా అని అడిగాడు. అమ్మాయికి తెలియదు, పోసానేమో పోసే అలా అనేటం మొదలుపెట్టింది. టెస్ట్ చేస్తే కిడ్నీస్ నెఫ్రోసిస్, అంటే కిడ్నీ వావటం, ఊత కావటం మొదలుపెట్టింది, వాచిపోవటం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కిడ్నీస్ మొదలై. దానికోసం ఆ డాక్టరు యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చాడు, ఉచ్చలు రావటం మొదలుపెట్టాయి. 3 రోజుల తర్వాత మళ్ళా ముట్టయింది. మళ్ళా డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ డాక్టర్ ఇంకో ఇంజెక్షన్. ఇలా 3 నెలల్లో 30 సార్లు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ, ఇది ఆగితే అది పోవటం, ఇది పోడితే అది రావటం. చివరికి ఈ ఇంజెక్షన్ల ప్రహిం వల్ల అమ్మాయి తినటం ఎక్కువైపోయింది. ఏది కనిపిస్తే అది తినటం. ఒక చాక్లెట్ తినే అమ్మాయి 5 చాక్లెట్లు కావాలి, ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేది 5 చాక్లెట్ బిస్కెట్ కావాలి, ఒక పిజ్జా తినేది 4 పిజ్జాలు తినాలి, ఒక నూడిల్స్ ప్యాకెట్ 5 నూడిల్స్ ప్యాకెట్లు తినాలి. 3 నెలల్లో 128 కేజీలు. చూసారా ఏమిటి ఈ కారణాలు? ఇలా ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వందల మంది, వేల మంది. మీరు ఏదే ఏ స్కూల్కైనా వెళ్ళండి, అమ్మాయిల లిస్టు తీసుకొని అమ్మాయిలు సమర్థ ఏ వయసుకు అవుతున్నారని చూడండి, 100కి
90 మంది ఈ విధంగానే తొందరగా సమర్థ అవుతున్నారు. అంటే అతి సహజంగా 14 వయస్సులో ఆగవలసిన కావలసిన ఒక ప్రక్రియ మనం తింటున్న ఒక పదార్థం వల్ల ఇలా తయారవుతుంది. ఈ పరిస్థితి అమెరికాలో 30 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇప్పుడు అలాగే ఉన్నారు. దీనికి కారణం మనం అన్నిటికీ అతి సంపూర్ణ ఆహారం అని చెప్పుకునే ఏమిస్తుంటాం పిల్లలకి. పిల్లలకి పుట్టిన వెంటనే అమ్మ ఏమిస్తుంది? పాలిస్తుంది. అమ్మకు పాలు రావటం లేదని కాంప్లాన్ కుడు తాగించండి మీ అబ్బాయి అమ్మాయి 3 పెట్లు పెరిగిపోతాడు అని ఒకవైపు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. అంటే ఈ పాలు మనం పిల్లలకి మంచి జరుగుతుందని ఇస్తున్నాము. ఈ పాలను మనం ఉత్పాదన చేసే విధానం గత 20 సంవత్సరాల్లో పూర్తిగా అసహజంగా మారింది. ఈ ఆవు నెలకి 2 నెలలకి 3 నెలలకి ఆవు బిడ్డ పుట్టిన దూడ పుట్టిన తర్వాత ఇచ్చే పాల సమయాన్ని పొడిగించుకునే దానికోసమని, అంటే ఆవు దూడ పుట్టిన తర్వాత 3 నెలలు లేక 4 నెలలు పాలు ఇచ్చేదాన్ని పొడిగించేదానికోసమని దూడ పుట్టడానికి ఒక ఇంజెక్షను, దూడ పుట్టిన తర్వాత ఆ ఆవు పాలు ఇచ్చేదానికి ఒక ఇంజెక్షను, ఆ ఆవు 1 లీటరు 2 లీటర్లు పాలు ఇస్తుంది కదా, అది మనకు చాలటం లేదు, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ పాలను ఉత్పాదన చేస్తాము అని ఆ ఆవులకు మన దేశీ నాడ ఆవులనన్నిటినీ తీసేసి జెర్సీ ఆవుల్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకు 3-4 ఇంజెక్షన్లు ఇచ్చి ఒక్క ఆవు ఇప్పుడు 10 లీటర్ల నుంచి 15 లీటర్లు పాలిస్తుంది అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ పాలను మన పిల్లలకిచ్చి ఆ పిల్లల సహజ రీతిలో నిజంగా 14 సంవత్సరాలకు సమర్థ కావాల్సిన ఆడపిల్లల్ని 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు సమర్థ ఎట్లు చేసే ఘనత ఈ మానవ కులానికి మాత్రమే దక్కుతుంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.